అందరికీ నమస్కారం. రీసెంట్గా కేంద్ర విద్యాశాఖలో భాగంగా సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సిలబస్లో మార్పులు, పరీక్షా విధానంలో మార్పులకు సంబంధించి చేసినటువంటి కమిటీ, ఇస్రో మాజీ చీఫ్ అయినటువంటి కస్తూరి రంగన్ నాయకత్వంలో వేసినటువంటి కమిటీలో గురువారం రూపొందించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కమిటీ సూచించినటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో అవి బహిరంగపరచడం జరిగింది. అందులో భాగంగా అందులో ఉన్నటువంటి కీలక అంశాలని మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధనలోను, అలాగే పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి కీలక అంశాలని మనకి మార్పులు చేర్పులు రాబోతున్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులో ఎల్కేజీ, యూకేజీ, అలాగే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఏవైతే ఉన్నాయో ఫ్రీగా చదువుకోవడానికి, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండడానికి, పరీక్షలు అనేవి లేకుండా 3వ తరగతి నుంచి మాత్రమే పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన తీసుకురావడం జరిగింది. అందులోనే 10వ తరగతిలో 2 కోర్సులు ఉండేలా, అలాగే 12వ తరగతిలో సెమిస్టర్ విధానం, అంటే ఇంటర్మీడియట్లో వచ్చేటప్పటికి సెమిస్టర్ విధానాన్ని తీసుకురావడానికి మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తుంది. ఇందులోనే జాతీయ పాఠ్యాంశ ప్రణాళికకు సంబంధించినటువంటి ఎన్సిఎఫ్, నేషనల్ కరికులం ఫ్రేమ్, దీనికి సంబంధించి కొన్ని అంశాలని మార్పులు చేర్పులు తీసుకురావడంలో, ఇందులో రీసెంట్గా మనకు తెలుసు ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, అంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి మనకి 6 నుంచి 8వ తరగతి వరకు భావనాత్మకమైనటువంటి అవగాహన, ఉన్నత శ్రేణి సామర్థ్యాలపైన సిలబస్ ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పడం జరిగింది. అంటే భావనాత్మక అవగాహన అంటే చాలా వరకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఉపాధ్యాయుల్లో కానీ పిల్లల్లో కానీ కేవలం పరీక్షల మార్కుల ఓరియంటెడ్ కానీ మాత్రమే బోధన జరుగుతుంది. అంటే లెక్చర్ మెథడ్లో చెప్పడం, దాన్ని పిల్లలు గైడ్ చూసో, టెక్స్ట్ బుక్ చూసో, లేదా నోట్స్ రాసేసుకోనో బట్టి పెట్టేసి వాళ్ళు పరీక్షకి ప్రిపేర్ అవ్వడం తప్ప అందులో విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి వంటి ఈ బట్టి పెట్టే విధానం మనం చూస్తున్నాం. దీన్ని పూర్తిగా మార్చేలా, అంటే కంప్లీట్గా భావనాత్మకమైనటువంటి అవగాహన, అంటే ఏదైనా ఒక అంశం ఉంటే ఆ అంశం పైన పూర్తి అవగాహన రావాలి. అది 2 రకాలుగా ఉంటుంది మనం చెప్పే పద్ధతి, అంటే యూట్యూబ్ ఉపయోగించడం ద్వారా, లేకపోతే నెట్ ఉపయోగించడం ద్వారా, గూగుల్ ఉపయోగించడం ద్వారా, లేదా మనకి ప్రత్యక్ష జ్ఞానాన్ని కలిగించడం ద్వారా, అంటే తీర్థయాత్రలు అలాగే పర్యటనలు, క్షేత్ర పర్యటనలు, అంటే వాళ్ళు సొంతంగా కొన్ని తీర్థయాత్రలు చేస్తుంది కుటుంబాల నేపథ్యంలో, అలాంటప్పుడు కొన్ని నేర్చుకోవచ్చు. అలాగే ఉపాధ్యాయుడు తీసుకెళ్ళినట్లయితే, అంటే ప్రజల వద్దకు సమాజాన్ని తీసుకురావడము, సమాజాన్ని పాఠశాల వద్ద తీసుకురావడం, పాఠశాల సమాజం వద్దకు తీసుకురావడం అనేది 2 రకాలుగా మనం చూపించవచ్చు. అలాగే అనేకమైనటువంటి యాక్టివిటీస్, కృత్యాలు కూడా మన పాఠశాలలో నిర్వహించవచ్చు. డిబేటింగ్, అలాగే డిస్కషన్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను మాక్ పార్లమెంట్ అనే అంశాలు శ్వాసకు సంబంధించింది. సైన్స్ అయితే అనేక ప్రయోగాలు చేసేయచ్చు. ఇవన్నీ పూర్తిగా భావనాత్మకమైన అవగాహన సంబంధించినవి. అలాగే ఉన్నత శ్రేణి సామర్థ్యాలు, అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని ఇచ్చేలా ఉండాలి. అంతేగాని బట్టి పెట్టి విధానం వల్ల ఏమవుతుందంటే అడిగిన ప్రశ్న అంతా కూడాను క్రియేటివిటీ లేకుండా అయిపోతుంది చెప్పే సమాధానంలో. ప్రతిభ, సృజనాత్మకత, 2 రకాలు మనకు తెలుసు. ప్రతిభ అంటే ఉన్నత ఉన్నట్టు అలా 100% చెప్పడం, సృజనాత్మకత ఉన్న విషయాన్ని మార్చి చెప్పగలడం. సృజనాత్మక అంశాల మీద దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం ఉందని మనకు అర్థమవుతుంది. ఇందులో 10th క్లాస్కి వచ్చేటప్పటికి ముఖ్యంగా సబ్జెక్టులు ఏముంటాయి అంటే హ్యూమనిటీస్, ఇందులో లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి, మ్యాథమెటిక్స్, కంప్యూటర్, వొకేషనల్ అంటే వృత్తి విద్య కోర్సులు, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్, అలాగే ఆర్ట్స్ కళలు, అలాగే సోషల్ సైన్స్, అలాగే సైన్స్. ఇవి కీలకమైన అంశాలు. ఇందులో 9th క్లాస్లో 2 కోర్సులు తీసుకోవాలి ఇందులో ఏవైనా కానీ, అలాగే 10th క్లాస్లో 2 కోర్సులు తీసుకోవాలి ఏవైనా కానీ. దాన్ని బట్టి వాళ్ళు నచ్చినవి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, 2 కోర్సులు చేయాలి. అలాగే 12th కి వచ్చేటప్పటికీ వార్షిక పరీక్షలు అన్నీ కూడా సెమిస్టర్ విధానాన్ని తీసుకురావాలన్న ఆలోచన ఉంది. అందులో భాగంగానే 2 పర్యాయాలు రాసుకోవచ్చు, అందులో విద్యార్థికి నచ్చినప్పుడు రాసుకోవచ్చు.
ఇది కొద్దిగా వ్యతిరేకత కూడినటువంటి అంశము, అనుకూల అంశం అయితే కాదు. అలాగే ఎంపీసీ వచ్చేటప్పటికి అన్ని సబ్జెక్టులు రాయాలి తప్పనిసరిగా, ఎంపీసీ గ్రూప్లో ఉన్నటువంటి ప్రజెంట్ పద్ధతి. కొత్త పద్ధతి వచ్చేటప్పటికి ఆ ఏవైతే ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ని మనం చేసుకోవచ్చు. అలాగే 9th to 12th ఇది పరీక్ష విధానంలో మార్పులు. ఏం జరుగుతుందంటే 2023-24 వచ్చేటప్పటికి సిబిఎస్ఈలో మనకి అంటే 9వ తరగతి కానీ 10వ తరగతి కానీ లేదా 11 కానీ 12 పరీక్షల్లోన మనకి ప్రజెంట్ ఏం జరిగిందంటే 9-10లో వచ్చేటప్పటికి 40% మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు 50% చేయబోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా వరకు వ్యాసరూప ప్రశ్నలు, లఘు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఉపయోగం కంటే మనకి ఎక్కువగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆధారంగానే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక అన్నా అన్నీ కూడాను ఎంసీక్యూఏ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనకు అందరికీ తెలుసు ఏ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, క్లర్క్ టు కలెక్టర్ వరకు, స్టేట్ సిలబస్ కానీ సెంట్రల్ సిలబస్ కానీ ఏదో ఒకటి బేస్ చేసుకొని ఏ ఉద్యోగ పరీక్ష అయినా ఏ కాంపిటేటివ్ అయినా సరే, అది అకాడమిక్ కానీ లేదా ఉద్యోగపరంగా కానీ, మరి అలాంటి ఉద్యోగమా లేదా అకాడమిక్ సంబంధించినటువంటి ఏ పరీక్షకైనా ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఆబ్జెక్టివిటీ. అంటే ఖచ్చితంగా మన వాళ్ళు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కే ఫస్ట్ ప్రయత్నిస్తున్నారు. వ్యాసరూప ప్రశ్నలు వచ్చినప్పటికి గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అయిన ముందు లేదా సివిల్ సర్వీస్ సంబంధించిన మెయిన్స్ రాసేటప్పుడు మాత్రమే ఈ వ్యాసరూప ప్రశ్నలు ఉపయోగపడుతున్నాయి. కానీ ఎక్కువగా ఆబ్జెక్టివ్ టైపే ఉపయోగపడుతున్నాయని చెప్పేసి ఈ మార్పులకు తీసుకొచ్చినటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ తగ్గిస్తున్నారు 30%కి అంతకుముందు కంటే. ఇవి కీలకమైనటువంటి అంశాలు. ఇందులో అది ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి అంటే ఈ కస్తూరి రంగన్ అనే అతను పూర్తిగా ఎడ్యుకేషన్ సంబంధం లేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల ద్వారా చేయడం వల్ల ఏమంటే ఇందులో మేధావులు చాలామంది ఉన్నారు, ఆ మేధావులు కూడా అతనితో పాటు ఇచ్చుంటే ఇంకా బాగుండేదేమో. దేశవ్యాప్తంగా సిలబస్ వచ్చేటప్పటికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ స్థానిక భాష అంటే రాష్ట్ర భాష, జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్, ఈ 3 భాషలకి ప్రయత్నిస్తూ స్థానిక అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రయత్నిస్తూ దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండాలి, జాతీయ విద్యా విధానం ఒకటే సిలబస్ అయి ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే జాతీయ సమైక్యతకు మనకి ఎక్కువగా దారితీసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశానికి జాతీయ విద్యా విధానం అత్యవసరం. అందులోనే విద్యని అటు రాష్ట్ర ప్రభుత్వము చట్టాలు చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వము చట్టాలు చేయొచ్చు. అంటే ఉమ్మడి జాబితాలో ఉంది, ఉమ్మడి జాబితాలో లేకుండా పూర్తిగా కేంద్ర జాబితాకే ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం రూపొందుతుంది. రూపొందించినప్పుడు కూడాను ఖచ్చితంగా ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రానికి అంశాలు ఏవైతే జాగ్రఫీ కానీ పొలిటికల్ కానీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎకనామిక్స్ సంబంధించిన అంశాలు లేదా మిగతా అన్ని అంశాలను కూడా సరిచూసుకుంటూ స్థానిక అంశాలకి, రెండోది జాతీయ అంశాలకి, అంతర్జాతీయ అంశాలకి అవకాశం కల్పించేలా ఉండి ఒకే విధానం ఉంటే మరింత ఉన్నతంగా ఉంటుందనే ఒక ఆలోచన. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం ప్రత్యేక సిలబస్ అవ్వడం వల్ల జాతీయ సమైక్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం, జాతీయ సమైక్యత అనేది భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలకి అత్యవసరం. మరి ఇటువంటి భారతదేశం లాంటి దేశాలకి జాతీయ విద్యా విధానం ఇప్పుడు కూడా ఒకేలా ఉండాలి. అలాగే నిధులు విధులన్నీ కూడా ఈవెన్ టాప్ టు బాటమ్ అందరికి ఒకేలా ఉండాలి. అలా ఉన్నట్టయితే మనకి ఉపాధ్యాయులకి ఈజీ అవుతుంది, అలాగే ప్రభుత్వాలకి ఈజీ అవుతాయి, రాష్ట్రానికి రాష్ట్రం సిలబస్లు మారిపోతాయి, స్థానిక అంశాలు ఎలాగ తప్పదు. వాళ్ళకి సంస్కృతి సంప్రదాయాలు చరిత్రకి అలాగే ఎకనామిక్స్ అన్నీ గౌరవిస్తూ ఒక సబ్జెక్ట్ని ఇస్తూ మిగతా కామన్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో మ్యాథ్స్ మారదు, సైన్స్ మారే ప్రసక్తే లేదు, లాంగ్వేజ్ మారదు. ఇక్కడికి వచ్చేటప్పటికి శ్వాసలకు సంబంధించే ఎక్కువగా స్థానిక సమస్యలు అనేది స్థానికమైనటువంటి జాగ్రఫీ హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి ఇవే మార్చాల్సిన అవసరం ఉంది. ప్రతిదాని కూడా కేంద్ర ప్రభుత్వం ఒకల రూలు, రాష్ట్ర ప్రభుత్వం ఒక రూలు, అక్కడ చట్టం ఇక్కడ చట్టం చేయడం వల్ల ఏంటంటే కొద్ది క్లమ్జీ అవుతుంది. ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా పూర్తి స్థాయిలో అమలు చేస్తే మరింత ఉన్నతంగా ఉంటుంది,
ముఖ్యంగా ఒకటే మాట, జాతీయ సమైక్యతకు మించినటువంటి భారతీయత, భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉండాలంటే ఖచ్చితంగా జాతీయ విద్యా విధానం దేశవ్యాప్తంగా ఒకేలా ఉండాలి. సిలబస్కు సంబంధించి దాని అమలు మాత్రం, అమలు కూడా ఒకే విధంగా ఉంటేనే, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నా కానీ అమలు చేసేటప్పుడు ఒకే విద్యా విధానం ఉంటేనే మంచిది. మరి దీనిపై మీ యొక్క ఆలోచనని కామెంట్ రూపంలో పెట్టండి, ఏదో ఒక ప్రయత్నం చేద్దాం. అంటే ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు తీసుకురావడానికి సోషల్ మీడియా మనకు ఒక ముఖ్యమైనటువంటి ఒక పరికరంగా ఉపయోగిద్దాం. ఇందులో మంచా చెడు అనేది మీ అభిప్రాయం చెప్తే దాని మీద మెజారిటీ అభిప్రాయాన్ని ప్రభుత్వం చూసే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.